వార్డు నెంబర్ కు తక్కువ, ప్రెసిడెంట్ కి ఎక్కువ లేవు. నువ్వు అసలు కనీసం వార్డు నెంబర్ కూడా లేదు. ఇప్పుడే ఛాలెంజ్ చేస్తాడా, నీ వార్డులోనే, నీ ఊర్లోనే, నీ వార్డులోనే పోటీ పెడతాం. నువ్వైనా గెలు, నేనైనా గెలుస్తా. లేదు నువ్వు సర్పంచ్ రాజీనామా చేస్తా, నువ్వు జడ్పీటీకి రాజీనామా చేయి. ఇప్పుడే ఎలక్షన్ పెట్టిద్దాం, దేనికి దేనికైనా ఇద్దరు ఒకదానికి పెడతాం ఛాలెంజ్, దానికైనా సరే. ఇంకోటనా, మా మీద ఓడిపోయిన సర్పంచ్ సుబ్బారెడ్డి, ఈయన వైఎస్ఆర్ ఇప్పుడు అన్నాడు కదా, నువ్వు నా నా బలం లేకుండా గెలవలేదా? నువ్వు 13 పంచాయతీలు ఉన్నాయి, 13 పంచాయతీలు ఉంటే ఈ ఎలక్షన్ కాక పోయిన ఎలక్షన్లో 12 పంచాయతీలు తెలుగుదేశము వైఎస్ఆర్ఏ గెలిచారు, మాది ఒక్కటే కాంగ్రెస్ గెలిచినాము. ఇప్పుడు నువ్వు చెప్తాడో కదా అదేని ఇదని. దేనికైనా సరే ఇంకొకటి, సుబ్బారెడ్డి ఇద్దరు ఉన్నప్పుడే నేను గెలుచుకున్నా, అప్పుడు ఇద్దరు అవపక్క ఉన్నప్పుడే నేను గెలుచుకున్నా. సుబ్బారెడ్డి వాళ్ళు వైఎస్ఆర్, నేను కాంగ్రెసు, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పోయినా. వైఎస్ఆర్ పోయిన తర్వాత అసలు నువ్వు మీ దాయకుని ఎందుకు పక్కకు పంపించావు చెప్పు, నా గురించి పోలా. పార్టీని నాశనం చేసింది నువ్వు, పంపించింది నువ్వు. మొన్న 300 ఓట్లు పోయినాయి, ఫస్ట్ రిగ్గింగ్ చేసి మొత్తం సాలీడ్ ఓట్లు వేశారు. మొన్న ఒకరిని పంపించావు, 300 ఓట్లు పోయినాయి. ఇప్పుడు ఇంకొకరిని పంపిస్తాను, 600 ఓట్లు పోతాయి. నువ్వు పార్టీకి నువ్వు సేవ చేయటం కాదు, పార్టీని నాశనం చేసేదానికున్నావు నువ్వు. సుబ్బారెడ్డి ఇద్దరం రాజకీయం చేసినాం 20 సంవత్సరాల నుంచి. ఎక్కడే కానీ ఒక మాట అనుకోవటం కానీ ఒకటి కానీ తగరాదు కానీ ఏమీ లేదు. నువ్వు కొత్తగా కొత్త పిచ్చిగాడు రాజకీయాల్లోకి వచ్చినావు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత రవీంద్రనాథ్ అంతా డెవలప్ చేసినాడు. రవీంద్రనాథ్ మీద నువ్వు స్టేట్మెంట్ పెడతావు. ఇప్పుడు మేమిద్దరం ఇంత లేకపోతే హరిజన వాళ్ళు ఇంతవరకు ఎప్పుడే కానీ అరుచుకునేది కానీ కొట్లాడింది లేదు. ఈయన రాజకీయాలకు వచ్చిన తర్వాత శ్మశానం కట్ట మీద పూడ్చుకుంటుంటే దాన్ని పూడ్చేసి ఇచ్చినాడు. కట్ట మీద పూడ్చుకుంటే పూడ్చేసి ఇచ్చినాడు. ఊళ్ళో కొట్టిచ్చేది, కొట్టి దెబ్బలు తిన్నాడు. కేసు పెడితే 160 ఇంకొకరిని కొట్టించేది, కేసు తీసేపించడం. మొన్న ఈ మధ్యనే ఎవరో కాదు గన్మెన్ వాళ్ళు అన్న కొడుకుని కొట్టారు. కొడితే కేసు పెట్టినారు. వచ్చి కేసు పెట్టే ఈయన పోయి 4 ముద్దాయిల మీద కేసు పెట్టి ఒకరిని తీసేస్తాడు. నేను చెప్తాను, నేను అన్ని రాజీ చేస్తాను, కేసులే లేవు, నీ ద్వారానే ఊరంతా నాశనం అయిపోయింది. నేను తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నుంచి వాళ్ళు ఇచ్చలవిడిగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మీద నేను ఆరోపణలు చేయలా. మొన్న కూడా సుబ్బారెడ్డి మీద ఆరోపణలు చేయలా, జరిగిన వాస్తవం చెప్పిన. ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేశారు కాబట్టి నేను దానికి రిప్లై ఇవ్వాలా. సుమారుగా 8 ఆరోపణలు చేశారు, ఇప్పుడు 4 ఇస్తా, 4 మళ్ళా వాళ్ళు ఏం చెప్తారో మళ్ళీ దానికి ఇస్తా. భూమి మన ఎమ్మెల్యే ద్వారా అండ చూసుకొని భూమి ఆక్రమించాడని చెప్పాడు. ఎమ్మెల్యే అన్నదండలేదు, నాకు ఎవరు అన్నదండలేదు. తెలుగుదేశం గవర్నమెంట్లో మేము ఫైట్ చేసి 60% క్యాన్సిల్ చేపించి షెడ్ కట్టినాం, ఎస్డబ్ల్యూసిపిసి షెడ్ కట్టినాం. అది 60 సెంట్లు, అది 60 సెంట్లు కట్టి ఆ షెడ్ కట్టాము. ఒక 5 సెంట్లు మిగిలితే కిషోర్ రెడ్డి అని భూమి లేకపోతే దాంట్లో ఒక 5 సెంట్లు ఎంఆర్ఓ పట్టా ఇచ్చాడు. గవర్నమెంట్ బిల్డింగ్ ఇచ్చింది రికార్డెడ్గా, అంతగా తప్పితే మేమేమి చూసుకోవాలా. అదే ఎస్సీ క్యాండిడేట్కి నేను అన్యాయం చేశాను అన్నారు. 6 ఎకరాల భూమి తీసుకొని దౌర్జన్యంగా కానీ ఎట్లన్నా కానీ తీసుకొని నంద్యాలపేట కాలనీ కట్టారు. నేను ఎస్సీకి అన్యాయం చేశాను, మీరు అన్నారే, మీరు తీసింది అన్యాయం కదా. మీకంత ఎస్సీకి న్యాయం చేసే వాళ్ళకి ఎందుకు తీసుకున్నారు? దానివరకు అది ఒకటి వాస్తవం. ఇంకొకటి, డీలర్షిప్ మేము 10 సంవత్సరాలు నేను అక్కడ మీటింగ్లు ఏం చెప్పాను, 10 సంవత్సరాలు మేము చేసిన దానికి డీలర్షిప్ తీసాడని చెప్పిన. డీలర్షిప్ వాస్తవం ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో 5 డీలర్షిప్ ఇచ్చాడు మాకు. డబ్బులు ఇచ్చి ఆర్డీఓ దగ్గర తీసుకొని ఖర్చు పెట్టుకొని 50,000 ఖర్చు పెట్టుకుని డీలర్షిప్ తెచ్చుకున్నాము. ముస్లిమ్స్ 56,000 ఖర్చు పెట్టి డీలర్షిప్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత తెలుగుదేశం వాళ్ళు సస్పెండ్ చేసినారు.
మూడు సార్లు హైకోర్టు పోయినాం, మూడు సార్లు లక్ష రూపాయలు ఖర్చు అయింది. ఇదే ఇప్పుడు పొన్నోళ్ళు సుధాకర్ రెడ్డికి 50,000 ఇచ్చిన మన డీలర్షిప్ కోసం. ఈ పొన్నోళ్ళు సుధాకర్ రెడ్డికే మూడు సార్లు పోతే రెండు సార్లు తెచ్చుకున్నాము చేసినాము, మూడోసారి పోయింది. అదే డీలర్షిప్ నా క్యాష్ ఫీలింగ్ లేదంటాడు, సుబ్బారెడ్డి లేదంటాడు, ఈయన లేదంటాడు. అదే ముస్లిమ్స్ డీలర్షిప్ గవర్నమెంట్ వస్తానే వాళ్ళ క్యాష్ రెడ్డికి ఇచ్చాడు, ఇచ్చినాడు, బాగానే ఉంది. పంపకమైనా సరిగా ఉందా? ప్రతి నెల అన్నలూరు డ్యాంకనపల్లె దాసరి కొట్టాలి పోయి బియ్యం తెచ్చుకోవాలా? ఏ ఆడమనిషి పంపకం సరిగా లేదు, ఏ ఆడమనిషి నేను చెప్తుంది డీలర్షిప్ వ్యవహారం. ఆయన మాకేదో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చాము, భాస్కర్ రెడ్డి మనిషికి ఇచ్చాము అన్నాడు. చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ లో రవీంద్రనాథ్ ఉన్నప్పుడు ఇచ్చాడు. నీ ఆగడాలకు తట్టుకుని వద్దని చెప్పి ఇదో నిర్ణయం రాయించడం, రాజీనామా ఇచ్చడం. రెండు అయిపోయినాయా? క్యాష్ ఫీలింగ్ యాదవ్ క్యాష్ ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ అన్నారు, నా క్యాష్ ఫీలింగ్ లేదు. మీకు ఎవరికి తెలియదు 78లో రవీంద్రనాథ్ చేయాలా నేను చేయాలా పాలకొండ చేసిన కావాల్సి మీరు అడగండి, పెద్దోళ్ళు ఉన్నారు. అప్పుడు నేను పాలకొండ చేసిన నాకు ఎక్కడ క్యాష్ ఫీలింగ్ ఉంది? మూడోది అయిపోయిందా? ఇంకొకటి శ్మశానం అన్నాడు, కొత్తపల్లికి శ్మశానం లేదు. వాళ్ళ దాయదుల భూములే ఉన్నాయి పక్కనే, వాళ్ళ దాయదుల భూములు తీసుకోకుండా ఒక ముస్లిం భూమి తీసుకున్నారు. అది మీకు గతి లేకపోతే నేను ఇప్పించిన, మీకు గతి లేకపోతే జడ్పిడిసి అంటాడు, నీకు గతి లేకపోతే నేను ఇప్పించిన వాళ్ళ దగ్గర. ఏం మీ దాయదుల భూములు ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా, అది అన్యాయం కదా? మనకి మండలం గ్రాంట్లో నాకు ఏదో తిరిపి ఇప్పించాను అన్నాడు ఆయన. జడ్పీడీసీ వర్కులు ఇచ్చారు, వర్కులు చేసినాం, మూడు సంవత్సరాలు బిల్లులు రాలా, నష్టపోయినాం. ఇప్పలేక లాస్ట్లోకి మండలం గ్రాంట్లో ఇచ్చారు నాకు 4 లక్షలు, అది నాకు తిరిపి ఇచ్చినట్ట, దానం ఇచ్చినట్టనా? ఇంకొకటి ముస్లిమ్స్కి గోరీలకి శాంక్షన్ అయింది, ఎవరిని చేసుకోమంటే చేసుకోవాలా, వర్క్ చేయాలా, పెండింగ్ ఉంది, నా పేరుతో అగ్రిమెంట్ అయ్యింది, ఎవరు చేయకపోతే నేను చేద్దాం అనుకున్నా. దానికి అప్పుడే మా పార్టీ లేదు, మేము చేయనీయము, వాళ్ళ నాయన సొమ్ము కాదు అది, వాళ్ళ నాయన సొమ్ము అయితే సరే, మేము ఓటేసి గెలిపించినాం, ఏం మాకు ఇప్పుడు అప్పుడు దాకా మాకు హక్కు లేదా? ఎట్లా క్యాన్సిల్ చేస్తారు? అది క్యాన్సిల్ చేస్తే అది మీరు చేసినట్టే. చెరువులో మట్టి మట్టి అన్నారు, మట్టి కదా, మళ్ళా చెప్తా, ఇప్పుడు కాదు, దాని స్టోరీ మొత్తం కూడా చెప్తా, ఏమి ఎట్టదు అన్నారు, ఇప్పుడు కూడా ఎట్టది, ఎట్లా డబ్బులు తీసుకుంటున్నారో అప్పుడు చెప్తా నేను, మేము తోలింది కాదు అన్నీ చెప్తా. ఇందిరమ్మ కాలనీ అన్నారు, ఇందిరమ్మ కాలనీ పొద్దుటోళ్ళకి ఇచ్చిన భాస్కర్ రెడ్డి ఇష్టం వచ్చాను అన్నాడు. 60 సెంట్ల భూమి, పాత గ్రామనత్తం, ఊరు ప్రాత ఊరు అది, 70-60 ఇళ్ళుని అన్నీ వెళ్ళిపోయినారు. ఒకరు పొద్దుటూరు, ఒకరు మెడ్రాసు, ఎక్కడెక్కడో చేరినారు. వాళ్ళ స్థలాలు అయ్యి వాళ్ళు వచ్చి వేసుకోవాలంటే మనం వద్దనల్లా వేసుకొని అలా మా బేబీ వాళ్ళ కాడ అమ్ముకోలేదు, డబ్బులు తీసుకోలేదు. ఇంకొక మాట అన్నాడు, నేను ఓపెనింగ్ పోయిన రోజు పోయాను, మళ్ళీ మధ్యలో నేను పోలేదన్నాడు. ఎంఆర్ఓ గారు నేను రానని చెప్పిన, సుబ్బాడిని తీసుకుని పోమని చెప్పిన. సుబ్బాడు ఎదవవాడు, వాడితో ఏమి కాదు, నువ్వు వస్తేనే కాలనీ అవుతుంది, తీసుకొని నువ్వు చేస్తే అంటే ఎంఆర్ఓ 20 సార్లు తిరిగి ప్రేమత్ కుమారు నా కాడ వచ్చి నేను ఖర్చు పెట్టుకొని కంప కొట్టించి కాలనీ ఆకారం చేసినాం. మట్టి
బాటిల్ దాంట్లోకి పోనీయటంలా నా సొంత డబ్బులు పెట్టి నేను మట్టి తోలి ట్రాక్టర్ పెట్టి చేసిన ఏం సొంతం ఉందో చెప్పాలి నాకు. మాకు మొత్తం డిఎల్ ఉన్నప్పుడు బాగా బాగా మాకు డెవలప్ చేశాడు, రోడ్డు ఇచ్చాడు కొత్తపల్లి నుంచి రోడ్డు, ఇక్కడి నుంచి రోడ్డు అంగన్వాడీ శాంక్షన్ చేశాడు. అంగన్వాడీ వాళ్ళు మాకు ఓటు వేయకపోతే కూడా మేము వాళ్ళని వాళ్ళు అనుకోలే. ఇప్పుడు వాలంటీర్లను తీసేస్తామని చెప్పి నేను నుంచి బెదిరిస్తున్నారు. వాలంటీర్లకు ఏమన్నా వీళ్ళ వీళ్ళ ఇంట్లో వీళ్ళ నాయనగారు సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు, పని చేస్తున్నారు. వాళ్ళకు ఎక్కడైనా ఓటు వేసుకునేదానికి హక్కు లేదా? పక్క వాళ్ళతో మాట్లాడేదానికి హక్కు లేదా? నేను నుంచి దౌర్జన్యం బెదిరింపులు, నీ బతుకెంత నువ్వు ఎంత వాళ్ళని బెదిరించేంత స్టేజ్ ఉందా నీకు?